ఏ బిట్టి గోవిందరాజు బిఏ పాస్ నీ వాళ్ళకం చూస్తుంటే ఫెయిల్ అయిన వచ్చుంటావు. ఏం లేదురా, ఫ్యాషన్ షోకి వచ్చాను అంతే. అరే నిన్ను చూస్తే అలా లేదురా, గజ్జి పట్టిన పిచ్చి కుక్క కరిచిన వాళ్ళ ఉన్నాం. అది కాదురా, అక్కడికి వెళ్ళగానే అమ్మాయిలు మీదపడి ఒకటే రచ్చ రచ్చ చేశారా. డిగు 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 డిగు, నువ్వు ఎంత మిక వేసుకుంటే మాత్రం వెన్నెల కిషోర్ మహేష్ బాబు లేడు. అరే సాయిబాబా వేషం వేస్తే నాగార్జున కూడా చిరిగిపోయిన బట్టలు వేసుకోవాల్సిందేరా, అది విధి రాత. ఏరా నువ్వు వేసింది సాయిబాబా వేషం కాదు, రోమియో వేషం. అయినా రే, ఇంతకు ముందు అమ్మాయి కోసం వెళ్ళావు కదరా, ఏమైందిరా? మైండ్ బ్లోయింగ్ రా. ఆ అమ్మాయిని చూడగానే నాకు టాప్ ఫ్లోర్లో గంట మోగింది, ఫస్ట్ ఫ్లోర్లో దడ మొదలైందిరా. అవునరా, నాకు కూడా ఈ మధ్య అమ్మాయిలను చూడగానే లోపల నుంచి నీ గొడవ నీది, రేపు మాత్రం ఖచ్చితంగా ఒక్క అమ్మాయికైనా ఐలవ్ చెప్పి తీరుతాను చూస్తూ. పాపం వీడికి హైదరాబాద్ అమ్మాయిల గురించి తెలియదనుకుంటా. అరే ఈ రోజుతో అయిపోలేదురా, ఇన్ ఫ్రంట్ దేర్ ఇస్ క్రోకడైల్ ఫెస్టివల్, అంటే ముందుంది ముసల పండుగ. వదినా, మీ అబ్బాయి పట్నం అమ్మాయిని చేసుకుని వస్తాన్నాడు కదా, ఏమైంది? ఆ పనిలోనే ఉన్నాడు వదినా, పెళ్ళంటే ఏడు తరాలు చూడాలంటారు కదా. నిజమేనమ్మా, లేకపోతే నా బతుకులోనే ఉంది. మా అబ్బాయిని ఇంటికి వెలుగునిచ్చే కోడలిని తేరా అంటే కొంపంటిచ్చే కొరివింది తెచ్చాడు. అందుకే మా వాడు జాగ్రత్తగా వెతుకుతున్నాడు. మీ అందరికీ తెలియదు గాని వాడు చాలా తెలివైన వాడు. చూడురే, మనం చేసే దందాలని జనాలు తెలియకూడదురా, సైలెంట్గా చేసి అద్దేసుకోవాలా, ఎప్పుడు బాగుపడతారా? అవునన్నా. అలా బాగా అయిపో అన్న, వద్దు వస్తుంది. రే లక్ష్మి, పోనేసం ఆగా, నీతో మాట్లాడిపోనుందా? ఒరే పంతులు, మంచి ముహూర్తం పెట్టరా, పొర చేత్తో కొడితే పునర్జన్మ కూడా దిడికి. అయ్యా ఆగండయ్యా, యమగండం వస్తుంది, అప్పుడు కొడితే బేసిక్గా వర్కౌట్ అవుద్ది. అప్పుడు ఎప్పుడో సంవత్సరంలో ఇచ్చేస్తానన్నాం, ఊరుకున్నాం. ఆ తర్వాత 6 నెలలు అన్నాం, పోన్లే కదా అనుకున్నాం. ఇప్పుడు మళ్ళీ 3 నెలలు అన్నాం. అన్నా రేపు ఇచ్చేస్తానన్నా. నేనేమన్నా రాజమౌళి సినిమా ప్రొడ్యూసర్నామ్మా, సంవత్సరాలు సంవత్సరాలు వెయిట్ చేస్తానకి ఎప్పుడు ఇస్తావు? బాపు, అతనికి ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో, నువ్విలా నడి రోడ్డు పైన గొడవ చేయడం ధర్మం కాదు మావయ్య. రే అప్పు తీసుకున్న మగాడు మాట తప్పినా, పెళ్లికా నారద నెల తప్పినా అసహ్యం ఉంటది. ఇచ్చేత కదా, ఇచ్చేతానన్నా. మెల్లగా చెప్తే ఎవడ ఎండ లక్ష్మి, నువ్వు చూడు ఎంటున్నాను కదా అని మన పెళ్లి వాయిదాల మీద వాయిదాలు వేసి మీ ఇంటి చుట్టూ తిప్పుకుంటున్నావు. పర్లేదు లక్కే, మాట తప్పితే ఏం జరుగుద్దో నీకు ఈ పాటికి అర్థమే ఉంటది. తాపీగా ఆలోచించు, వచ్చే నెలలో మన పెళ్ళి. బానే చేసావురా, థ్యాంక్స్ అన్న. నువ్వు సినిమాలు యాక్ట్ చేస్తే నీ నటనకి నందు వచ్చేద్ది. అన్నా వదినకి ఇదంతా అర్థమై ఉంటుందా? పెచ్చోడా, అది సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ రా, పాస్వర్డ్ తెలితే ఫేస్బుక్ మొత్తం చదివేస్తాయి. హలో. హలో, నేను గోవింద్ అండి. పొద్దునుంచి వెయిట్ చేస్తున్నాను, మీరు ఇంకా రాలేదేంటండి? ఏ భీమవరం తెలివితేటలు చూపిస్తున్నావా? నీకోసం ఇప్పటి వరకు ఎదురు చూసి ఇప్పుడే ఇంటికి వచ్చాను. అంటే నిన్న కూడా మీరు సాయంత్రం వచ్చారని, ఈ రోజు కూడా అదే టైంకి వస్తానని ఊహించి లేట్ గా వచ్చావు. సారీ అండి, తిట్టకండి ప్లీజ్. నీ సారీలు మోసుకెళ్ళడానికి ఇక్కడ లారీలు లేవు, ఈ రోజుకి రావడం కుదరదు, రేపే కలిసేది. అదేంటే, ఈ రోజు మనం పార్క్ కి వెళ్ళలేదు కదా? లేదు. మరి అతనితో అలా చెప్పావేం? ఈ కోన్ కిస్కా గొట్టం గడికి కొలెస్ట్రాల్ ఎక్కువ. ఏం మామ, స్ట్రెస్ ఫీల్ అవుతావా? లేదురా. మరి టెన్షన్? మరి డిప్రెషన్? అరే నేను మన ఊర్లో ఆడాలు కొట్టే ఫీల్ అవ్వలే, ఈ క్షణం ఫీల్ అవుతున్నా. ఒక మొగోడి పోయి ఉండి సాటి మొగాడిని కొడతావా? నోరు ముయ్యకపోతే చంపేస్తాను. ఇంతకేంట్రా, పెద్ద సైకాలజిస్ట్ రేంజ్ లో డైలాగ్ చెప్తున్నావు. స్ట్రెస్, టెన్షన్, డిప్రెషన్. ఓ అదా, దాని అర్థం ఏంట్రా? స్ట్రెస్ మీన్స్ ఎదవ లాంగ్వేజ్ ఉపయోగించు, మన భీమవరం భాషలో చెప్పు. ఏం లేదు మామ, పెళ్ళాన్ని కడుపు రావడం స్ట్రెస్, గర్ల్ ఫ్రెండ్ కడుపు రావడం టెన్షన్. మరి డిప్రెషన్? వీళ్ళిద్దరికి కడుపు రాకపోవడం,
అమ్మాయి కావాలా నేను కావాలా? ఇద్దరు కావాలి. ఆశ దోశ అప్పడం వల్ల అవ్వ కావాలా అనుష్క కావాలంటే కుదరదు. ఇద్దరు ఇట్లా ఎవరో ఒకరిని కోలుకోవాలి. ఆయన మామ నేను ఒక్కసారి కొట్టించినందుకు అమ్మాయి ఎంబడి పడ్డావు. ఆ అమ్మాయి రోజు కొట్టిస్తుంది కానీ అమ్మాయిని వదిలేవే. చచ్చా ఇందులో లక్కీ తప్పేం లేదురా. ఆమె మరీ అందంగా ఉన్నందుకేమో ఆమె మాట్లాడి నాకు సాహసం వినిపిస్తాయి, అందుకే తప్పులు చేస్తుంటా. నిజమేరా మామ, చాలా మంది ఆడపిల్లలు చిక్కుపోయిన నక్కలాగా బెరిసిన తొక్కల్లాగా ఉంటారు, కానీ అమ్మాయి గుండ్రంగా సొట్ట బుక్కలతో చాలా అందంగా ఉందిరా. రే తప్పు రాలా నాకు. కొంపదీసి అమ్మాయిని ప్రేమిస్తావా? లక్కీ ఆకాశంలో చందమామ లాంటిదిరా, నేనేమో సముద్రంలో కెరటం లాంటి. ఎంత దగ్గరనా ఆమెను అందుకోలేనురా. ఆకాశం సముద్రం కెరటం అంటే నువ్వు ఖచ్చితంగా అమ్మాయిని లవ్ చేస్తున్నావు. నిజంగానా? ఎస్ నిజంగా. నేను నీకు దేవుడురా. ఆ దేవుడికి ఇచ్చినట్టు నాకు కూడా ఫలం పుష్పం తోయం ఇచ్చిన అనుకో నీకు ఉచిత సలహాలు ఇస్తాను నేను. ఫలము పుష్పము తోయం అంటే ఏంట్రా? ఫలం అంటే చికెన్, పుష్పం అంటే మల్లెపూలు, తోయం అంటే నీదే కదరా. అయ్యో